రూరల్ నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో 22nd రోజు ఒక 403-420 కేసు రిజిస్టర్ అయిందండి. ఇందులో దిస్ అ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ కేసు. ఇందులో విక్టిమ్ బిలాంగ్స్ టు చందనపల్లి గ్రామంకి, అతను ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇతను 4 ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రీ వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళు అప్పటి నుంచి ఇల్లు కట్టినారు కాబట్టి వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది. అదే క్రమంలో బీహార్ వాళ్ళు అతన్ని 4 సంవత్సరాల నుంచి మోసం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే, మీరు నాకు 1 రూపాయి ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా, లిక్విడ్ ద్వారా 2 రూపాయలు చేస్తాను అని చెప్పేసి ఇతను నమ్మిస్తారు. అయితే ఏం చేస్తారు, స్టార్టింగ్లో ఒక 6,500 అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 13,000 ఇస్తాడు. ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబ్బులు చేసినట్టు ఈయన మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా, మనం డబ్బు ఎమ్మటేమైనా డబ్బులు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి, ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి, స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని వీళ్ళిద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మీరు చూస్తే ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళు ఇట్లా ప్యాక్ చేస్తారు. సో అట్లా 3 lakhs ఈ బండిల్, అట్లా 33 lakhs 11 bundles మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక 5 white papers బండిల్ కూడా మళ్ళీ ఒక 11 bundles పెడతారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మంత్రం వేస్తే ఈ పక్కన ఉన్న 11 bundles వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ 500 rupees నోట్ కింద వాడిపోతుందని చెప్తారు. చెప్పిన క్రమంలో వాళ్ళు ఆ లిక్విడ్ తీసి, ఆ లిక్విడ్ అంత నీట్గా ప్లాస్టిక్తో ప్యాక్ చేసింది కాబట్టి ఆ లిక్విడ్ మళ్ళీ దాన్ని వేస్తే అది అయిపోయిందని చెప్పేసి కరెక్ట్గా అతను పేషెంట్ వచ్చిన టైంకి బయటకు వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ రీప్లేస్ చేసేస్తారు. చేసేసి అంత ముట్టగట్టి ఒక వీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అంత లోపలికి డబ్బులు అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి ఇద్దరు అక్యూజ్ ఉన్నారండి, వాళ్ళు షేక్ సిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్. అయితే దీంట్లో వీళ్ళ ఇంకొక A3 షేక్ అఫ్తాబ్ అని కూడా ఉన్నాడు, అతను వాళ్ళ సన్. అతను ఈ మన వాళ్ళ ఇంటి లోపల రాడు, బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు. అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ కానీ మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. చేసిన తర్వాత మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా రూల్స్ ఏమున్నాయో అని వర్కౌట్ చేయడంగా నిన్న దే హ్యావ్ కాట్ డన్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 9 lakhs A3 అని అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను చేతి అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉంది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము. వీడియో ఆల్సో క్యాచ్ దెమ్ వెరీ 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 సూన్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.